మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌజర్స్ చేశారు పోలీసులు. ఇసుక రీచ్ల వద్దకు వెళతారనే అనుమానంతో పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. అల్లీపురంలోని చంద్రమోహన్ రెడ్డి నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే నిర్బంధిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. పార్టీ నిర్ణయం ప్రకారం 3 రోజులు వరుసగా ఇసుక మీద దోపిడీ మీద ప్రొటెస్ట్ చేసి ఫైనల్గా 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇన్ఛార్జీలు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఇప్రేమపట్నం దగ్గర ఉండే మైనింగ్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరసన తెలపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ ఉదయం 6 గంటల నుంచే పోలీసులు వచ్చి కూర్చున్నారు. ఇది యాక్చువల్గా మాకు ఇంపార్టెంట్ పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి మేము నేనైతే డ్రాప్ చేసుకొని ఉన్నాను. నేను పోవాలనుకుంటే రాత్రి వెళ్ళిపోయిండేవని. బట్ నేను ఒకటే చెప్తుండా, ఈ పోలీసులు రావటం, నోటీసులు ఇవ్వటం, ఆపటం, దీనివల్ల ఏం చేయలేరు మీరు. దోపిడీ, శాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, బహుశా దేశంలో ఇంకో మరో ఏ రాష్ట్రంలో ఇటువంటి దరిద్రం ఉండదు. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి మనుషులకి ఇచ్చేసేసి జిల్లాల వారీగా పనిచేసి కోట్ల రూపాయలు, 1000 కోట్లు దండుకునేది ఏంది? ఇంత పెద్ద కుంభకోణం నేనే ఉంటానంటే భారీ కుంభకోణాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఎందుకు కేంద్రం పట్టించుకోదు? ఇప్పుడు శాండ్ నుంచి, లిక్కర్ నుంచి, మైనింగ్ నుంచి కొంచెమన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈరోజు మళ్ళీ ఈ నెల్లూరులో ఉండే క్వాడ్, బెరేకీస్, మైకా, గ్రావెల్, ఈ మొత్తం మినరల్ మీద 10 టైమ్స్ మినరల్ సస్పెండ్ చేసేసినారు. ఇప్పుడే ఈరోజు చూసాం, ఆయన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారంట. ఆయన కలెక్షన్ మొదలు పెడుతున్నాడు. వాళ్ళు వాళ్ళు ఏదైతే పర్మిట్లు ఆన్లైన్లో తీసుకుంటారో బ్లాక్ చేసేసారంట. ప్రైవేట్ వాళ్ళు రంగంలోకి వచ్చేసారంట. ఆ గూడూరు దగ్గర ఉండే సిలికాలు, సైదాపురంలో ఉండే క్వాడ్, వీళ్ళందరూ తలలు పట్టుకొని ఉన్నారు. మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, కూలీలకి పని అయిపోయింది. ఇటువంటి కుంభకోణాలు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? పార్టీ నిర్ణయం ప్రకారం 3 రోజులు వరుసగా ఇసుక మీద దోపిడీ మీద ప్రొటెస్ట్ చేసి ఫైనల్గా 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇన్ఛార్జీలు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఇప్రేమపట్నం దగ్గర ఉండే మైనింగ్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరసన తెలపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ ఉదయం 6 గంటల నుంచే పోలీసులు వచ్చి కూర్చున్నారు. ఇది యాక్చువల్గా మాకు ఇంపార్టెంట్